విజువలైజేషన్ చాలా బాగుంది. పక్షులు ఎందుకు అంతమవుతున్నాయి అదే కాన్సెప్ట్ మీద తీశారు, మొబైల్ రేడియేషన్ ద్వారా అంతమవుతున్నదని. చాలా బాగుంది మూవీ, మూవీ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఎవరిది చాలా బాగుంది, విలన్లిజం కూడా చాలా బాగుంది. మళ్ళీ ఏమంటారు దాన్ని, ఈ ఏమంటారు గ్రాఫిక్స్, గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది, చాలా యాక్షన్ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ రజనీకాంత్, ఇంకా సూపర్ రజనీకాంత్ సూపర్ స్టార్ కదా, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా హిట్ కూడా అవుతుంది, మంచి కలెక్షన్స్ కూడా వస్తుంది. అది చాలా బాగున్నది ఫస్ట్ సినిమా కంటే, సెకండ్ బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉన్నా కూడా సినిమా మాత్రం సూపర్ ఉన్నది, విజువల్స్ కానీ ఏది కానీ సూపర్ బాగుంది. రేడియేషన్ కంట్రోల్ చేయడానికి ఇది ఒక మెసేజ్ ఇవ్వచ్చు. మూవీ గ్రాఫికల్గా బాగుంది. ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ గారు దీని గురించి చెప్పారు, ఇది చిన్నపిల్లల మూవీని, ఇట్ ఈస్ ట్రూ. మూవీ సూపర్ అండి, టెక్నాలజీ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ మెసేజ్ పరంగా కానీ చాలా బాగుంది మూవీ. అక్షయ్ కుమార్ సూపర్ అండి, అక్షయ్ కుమార్ విలన్గా చాలా బాగా చేశారు. అంటే మన మేకప్లోనే ఎక్కువ చూస్తాం అక్షయ్ కుమార్ని. సో మనకేంటంటే రియల్ లైఫ్ ఆమె రియల్ క్యారెక్టర్ కాకుండా మన ఒక రోబో, అక్షయ్ కుమార్ కూడా ఒక రోబో టైప్లో ఎక్కువ కనిపిస్తారు. సో అమే యాక్షన్ నార్మల్, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ కాదు కదా, సో జస్ట్ నార్మల్. బట్ కాకపోతే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. హైలైట్స్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ అండి, చాలా బాగున్నాయి. టెక్నాలజీ చాలా బాగా వాడారు. మనకేంటంటే విఎఫ్ఎక్స్ కూడా ఎక్కడ కూడా మనకి ఆర్టిఫిషియల్గా కనిపించదు. సో చాలా న్యాచురల్గా ఆ ఈగల్ కానీ ఐ సినిమా ఏంటంటే అది ఓకే, అది అది ఫ్లాప్ అయింది ఓకే, బట్ ఇది మాత్రం చాలా బాగుంది. టు బి ఫ్రాంక్ రోబో 1 కంటే రోబో 2 నాకు ఇంకా చాలా బాగా నచ్చిందని చెప్పాలి. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే ఇది టెక్నాలజీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి అలానే చూడాలి మనం. మన టెక్నాలజీ ఎంత వాడాడు, విఎఫ్ఎక్స్ ఎంత వాడారు, ఇట్లానే చూడాలి కాబట్టి ఈ పరంగా అయితే మాత్రం ఈ సినిమానే బాగుంది. 2.0 మ్యూజిక్ చెప్పాలంటే కొంచెం బ్యాడ్ అని చెప్పచ్చు, ఎందుకంటే రోబో 1లో వాడిన బీజిఎమ్స్ సాంగ్స్, అదే సాంగ్ బీజిఎమ్స్, రోబో బీజిఎమ్స్ అన్నీ ఈ మూవీలో కూడా రిపీట్ చేశారు. సో కొత్త బీజిఎమ్స్ అయితే ఏం లేవు. అది నా ఫాల్ట్ వాళ్ళ ఫాల్ట్ నాకు తెలియదు, కానీ నాకైతే నచ్చలేదు. శంకర్ ఇమాజినేషన్ ఏ రేంజ్లో చూపించాడో నాకు అది సరిపడలేదు, నాకే పొత్తు కాలేదు కాబట్టి నేను నాదే తప్పు అంటాను. నాకైతే నచ్చలేదు మూవీ. అంటే నీకే నచ్చలేదంటే సామాన్యులకు నచ్చుతుందా? నేను మామూలు సామాన్యుడే, నాకు నచ్చలేదు. వేరే వాళ్ళకి నచ్చచ్చు, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క అభిప్రాయం. నా అభిప్రాయం మాత్రం నాకేవో ఏది నచ్చలేదు అనిపించింది. ఏది నాకేదో ఏది నచ్చలేదు అనిపించింది, నాకు అనిపించింది ఇది అనిపించింది. లేదు, ఎవరితో పోల్చకండి చాలు, నన్ను నాతో పోల్చుకోండి చాలు అంతే. వేరే వాళ్ళతో పోల్చడం ఎందుకు? మూవీ అయితే నాకు నచ్చలేదు, అలానే అనిపించింది. చిన్నపిల్లల సినిమా అంటున్నారన్నారు కదా, అదే అట్లానే అనిపించింది నాకు. అంటే బాహుబలి అదొక హిస్టారికల్ మూవీ, ఇది ఒక టెక్నాలజీ. అంటే దాని రేంజ్ అది, దీని రేంజ్ ఇది, రెండు బాగున్నాయి. ఇది దాని మించి కూడా ఉంటుందని అనిపించింది నాకు, ఎందుకంటే ఇందులో మంచి మెసేజ్ ఉంది. చాలా పెద్ద హిట్ అయిందండి బాహుబలి సినిమా, రికార్డ్స్ 100% బ్రేక్ చేస్తుంది. రజనీకాంత్ గారి కెరీర్లో కాదు, శంకర్ గారి కెరీర్ కాదు, యావత్ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో టాప్ 1 పొజిషన్లో సినిమా నిలుస్తుందో ఎటువంటి సందేహం లేదు. యాక్చువల్గా 1 ఇయర్ బ్యాక్ రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. కేవలం గ్రాఫిక్స్ కోసం, పర్ఫెక్షన్ కోసం రాజమౌళి గారు ఆల్రెడీ బాహుబలి సినిమాతోని మన సినిమా స్థాయిని ప్రపంచ స్థాయిలో తెలియజేశారు. 1 పొజిషన్లో తెలుగు సినిమా నిలిపారు. అదేవిధంగా ఇప్పుడు 2.0 సినిమా, దాన్ని మించి శంకర్ గారు రాజమౌళి గారు ఏదైతే బాహుబలితో చూపించారో దానికి ఒక మెట్టు ఎక్కే విధంగా ఈ సినిమా ఉంది. ఖచ్చితంగా ఇండస్ట్రీలో పోటీ వాతావరణం ఉండాలి. బాహుబలి రికార్డులను 2.0 బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు 2.0 సినిమాను నెక్స్ట్ రాజమౌళి గారు కూడా బ్రేక్ చేస్తారు. సో ఈ విధంగా మనకు టాప్ 1 డైరెక్టర్లో నాకు నేను ఇద్దరికి ప్లేస్ ఇస్తాను భయ్య, ఒకటి నేను శంకర్ గారికి, రెండోది రాజమౌళి గారికి. థ్యాంక్స్ టు రజనీ సార్ అండ్ థ్యాంక్స్ టు శంకర్ గారు. థ్యాంక్ యూ ఆడియన్స్, ఎస్పెషల్లీ ఫర్ రజనీకాంత్ ఫ్యాన్స్. సినిమా గ్రాఫిక్ సైడ్ ఒకరా సైడు పనార్మికగా ఉంది మాట వాస్తవం. అయితే దాన్ని వాళ్ళు రాంగ్ మెసేజ్ కోసం వాడారు. ఏమాత్రం ఎమోషన్స్ లేవు సినిమాలో. పక్షుల్ని చంపడం, పక్షుల్ని ప్రొటెక్ట్ చేసేవాడిని చంపడం అనేది సినిమా తీయడం అనేది అర్థంలేని విషయం. అది సినిమాటిక్ జస్టిఫికేషన్స్ వెరీ రాంగ్. నా ఉద్దేశంలో శంకర్కి సెన్సెస్ పోయినట్టు ఉన్నాయి. రాంగ్ మెసేజ్ ఇచ్చారు సినిమాలోను. అక్షయ్ కుమార్ పాత్ర నాకు బాగా నచ్చింది. రజనీకాంత్ హ్యాస్ డన్ ఈజ్ పార్ట్ వెల్, అతను చాలా సీనియర్ నటుడు, దట్ పార్ట్ వెల్. విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి, హాలీవుడ్ సినిమాలా ఉన్నాయి. అయితే హాలీవుడ్ సినిమాలో ఈ విజువల్ ఎఫెక్ట్స్తో పాటు మంచి గొప్ప హ్యూమన్ మెసేజ్ ఇస్తాయి.
ఎమోషన్ని బాగా ఆర్టిస్టిక్ ఎమోషన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాయి. అవి రెండుకు ఈ సినిమాలు లేవు. బాహుబలి దీనికి కంపేర్ చేసినా కూడా బాహుబలి కన్నా కూడా ఎక్కువ గ్రాఫిక్స్ వాడారేమో కానీ వాడారు కానీ బాహుబలి మీదనే నాకు కొంత అసంతృప్తి ఉంది. హ్యూమన్ ఎమోషన్స్ దెబ్బతిని గ్రాఫిక్స్ ఎక్కువైపోయినాయి. ఈ సినిమాలో టోటల్ గ్రాఫిక్స్ ఎక్కువైపోయి హ్యూమన్ ఎమోషన్స్ లాన్. ఒకసారి హ్యూమన్ ఎమోషన్ లాస్ అయిపోతే ఏ ఆర్ట్ అయినా అంతే, నాటకమైనా సినిమా అయినా నవల అయినా ఇస్ వేస్ట్. అవును, మొక్కరి అంటాం కదా, చిన్నపిల్లల ఆటగా చేసి ఫైనల్గా పక్షుల్ని చంపుట, అది సినిమా. పక్షుల్ని ప్రొటెక్ట్ చేసేటి వాడిని అండ్ యాక్చువల్లీ సినిమాలో ప్రోటోగానిస్ట్ అక్షయ్ కుమార్ ఈజ్ నాట్ రజనీకాంత్. సినిమాకి ప్రోటోగానిస్ట్ ఉంటాడు కదా, ఎవరు పక్షులు నిలబడుతున్నాడు, పక్షులు చంపేయకండి సొల్బోన రేడియేషన్ వచ్చి చచ్చిపోతున్నాయని కూడా రివోల్ట్ అయ్యాడు క్రూరంగా చంపుట సినిమా. అది ఎలా జస్టిఫై చేస్తాడు? ఇదేదో సెల్ టవర్ వాళ్ళకి కంపెనీలు తడుగుతుంది సినిమాలాగా అనిపించింది నాకు. చివరిని అయితే గ్రాఫిక్ని కూడా మోకరిగా వాడారు. చిన్నపిల్లల టాయ్ షోస్ ఉంటాయి కదా, అలా వాడారు. గ్రాఫిక్ ఎక్కువ కూడా ఉండొచ్చు, దానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఉండొచ్చు, ఖర్చు కాదు పాట. ఏం మెసేజ్ ఇచ్చాడు ఫైనల్లీ శంకర్? ఏం మెసేజ్ వాళ్ళని కూడా ఇదండి, అదొక ఆ మాటలు కూడా ఉన్నాయి వాళ్ళని కాపాడండి అని చెప్పేసి. వాళ్ళని కాపాడలేడని కూడా సినిమాలు చాలా చోట్ల ఉన్నాయి. ఫైనల్గా ఏమండి, నాకు నచ్చలేదండి క్లైమాక్స్ ఇస్ టోటల్లీ అప్సెట్. నేను చాలా డిస్టర్బ్ అయ్యా క్లైమాక్స్ చూసి, నాకు ఏ మాత్రం నచ్చలేదు అది. ఐఎమ్ రైటర్, జర్నలిస్ట్ ఆల్సో, సోషల్ జర్నలిస్ట్ ఆల్సో, నాకు ఏ మాత్రం కూడా ఇట్ ఈస్ నాట్ జస్టిఫై. చిన్నపిల్లలు ఆటలాగా అంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక గేమ్ షోస్ పిల్లలు ఇంట్లో ఆడుతుంటారు కదా, అలాగ అనిపించింది నాకు అది. బట్ ఈ ప్రొటెక్టర్, పక్షుల్ని ప్రొటెక్ట్ చేసేవాడిని చంపడం అనేది సెల్ ఫోన్ టవర్ కోసమే కదా ఇచ్చిన సినిమా. అది సినిమాలో అది ఉంటుంది, సెల్ఫోన్ కంపెనీకి వ్యతిరేకంగా తీసినట్టుగా సినిమాలు అక్కడక్కడ డైలాగులు ఉంటాయి. కానీ ఫైనల్లో చెప్పదే ఉండేది పక్షుల్ని కాపాడేవాడిని చంపుట, క్రూరంగా చంపుట. నాకు చాలా అది నచ్చలే. ఈజ్ నాట్ ఆర్టిస్టిక్ జస్టిఫికేషన్ కూడా కాదు, సినిమాటిక్ జస్టిఫికేషన్ కాదు. ఎంతకెంత కాదు, అవుట్ ఆఫ్ టెన్ అయితే 3 ఎక్కువ, అవుట్ ఆఫ్ అయితే 2 ఎక్కువ. రజనీకాంత్ చిన్నమాత్ రోబో 3. సూపర్ అన్న చాలా బాగుందన్న, ఎక్సలెంట్ అన్న. రోబో 1 రోబో 3 రికార్డులు కొట్టిద్దన్న, మళ్ళీ నెక్స్ట్ రోబో 3 కూడా రాబోతుంది అన్న. నిజంగా చెప్పాలంటే రోబో అంటే సూపర్ రజనీకాంత్ అన్న, తిరిగిలేదన్న. చాలా బాగుంది, నాకు పిచ్చుకల్ నచ్చింది అన్న. అల్లు రజనీకాంత్ చేస్తాను, అదే సూపర్ అండి. గ్రాఫిక్స్ మాత్రం ఎక్సలెంట్, నిజం చెప్పాలంటే అంత గ్రాఫిక్స్ అంత హైలైట్ గా చేయాలంటే శంకర్ గారు అన్న ఎక్సలెంట్ అన్న, సూపర్ రజనీకాంత్.